అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం, జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం. మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ గ్రామము నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ రాష్ట్రంలో. నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు. అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని, కేవలం తన వర్గాన్ని, తన తాబేదారులను, పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని మనవి చేస్తున్నా. సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు, సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి, బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను, ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను, సుమారుగా 2.52 లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కడం ద్వారా పేద ప్రజానీకానికి ఇచ్చాను, దానిలో మేజర్ పార్ట్ 75% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాల్లో ఇప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయనే, ఆయన ఆయన పత్రికలు, నాకు ఒక విజన్ ఉంది అంటాడు. ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ విజన్? నేను గుర్తు చేసుకోండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు, కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే 53 రోజులు ఉన్నాడు. 53 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే, ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు, ఉళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, ఆయనకి అసలు గుండె జబ్బు ఉంది, ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు, 52 రోజులు అయిపోయింది, ఆయన తిరిగి వస్తాడా రానా, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది, చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు.